సమాజ పురోభివృద్ధికి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే ప్రగతి రథచక్రాలు ప్రభుత్వ పాఠశాలలు. ఇవి ఆనందకరమైన అనుభవాలను, తద్వారా నేర్చుకోవడానికి అవకాశాలను సృష్టించగలిగేలా బడి ప్రాంగణము, తదితర భౌతిక వనరులు విద్యార్థులకు ఒక అభ్యసన వస్తువులుగా ఉండాలి. అలాంటి పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం, మౌలిక సదుపాయాలను, వసతులను మెరుగుపరచుకోవడం ప్రభుత్వాలతో పాటు మనందరి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో మౌలిక సదుపాయాలను, వసతులను మెరుగుపరచాలని, అవినీతికి తావు లేకుండా ఆనందకర, ఆహ్లాదకర అభ్యసనాల నిలయాలుగా మార్చాలనే సత్సంకల్పంతో మనబడి నాడు నేడు అనే చారిత్రాత్మక పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవంబర్ 14, 2019 లాంఛనంగా ప్రారంభించారు. వివిధ ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన 44,500 పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు ఈ పథకం కింద ఎంపిక చేయబడ్డాయి. వీటిని 3 దశల్లో పూర్తిగా ఆధునీకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగా మొదటి దశలో 15,715 పాఠశాలలు ఎంపికగా, రెండవ దశ 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 16,345 విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికను రూపొందించింది. ఇందులో 9,085 ప్రాథమిక పాఠశాలలు, 822 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2,771 ఉన్నత పాఠశాలలు అంటే రెసిడెన్షియల్ పాఠశాలలతో కూడా కలిపి, 473 జూనియర్ కళాశాలలు, 1668 హాస్టళ్లు, 391 రెసిడెన్షియల్ పాఠశాలల వసతి గృహాలు, 17 జిల్లా విద్యాశి అంటే డైట్లు, అట్లాగే సిటిఈలు, ఉన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థలు ఐఏఎస్ఈలు, 672 మండల విద్యా వనరుల కేంద్రాలు ఎంఆర్సీలు, 446 భవితా కేంద్రాలు ఉన్నాయి. మిగిలిన 12,452 మూడవ దశలో వీటిని పూర్తిగా ఆధునీకరించి అంతర్జాతీయ ప్రమాణాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో మొత్తం 10 రకాల కాంపోనెంట్స్పై ఈ మనబడి నాడు నేడు పథకం కింద ఆధునీకరించడం జరుగుతుంది. వాటిలో మొట్టమొదటి నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్తో ఉన్నటువంటి మరుగుదొడ్లని కల్పించడం, తాగునీటి సరఫరా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయడం, పెద్ద మరియు చిన్న మరమ్మతులు అంటే మేజర్ మైనర్ రిపేర్సు, ట్యూబ్లైట్ మరియు ఫ్యానులతో సహా విద్యుద్ధీకరణ అంటే ప్రతి గదికి ట్యూబ్లైట్లు, 6 ఫ్యాన్లు ఉండేటట్టుగా ఎలక్ట్రిఫికేషన్ను, 5వది విద్యార్థులు మరియు సిబ్బందికి ఫర్నిచర్ అంటే పిల్లలకి డెస్కులు, టీచర్లకు వచ్చేసి కుర్చీలు, బెంచీలు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పాఠశాల ఆవరణ మొత్తానికి పెయింటింగు, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్ అంటే స్మార్ట్ టీవీతో ఉన్నటువంటి ఇంగ్లీష్ ల్యాబ్లు, వంటగది నిర్మాణం, కిచెన్ షెడ్స్ నిర్మాణం, ప్రహరీగోడలు అంటే ఎంజీఎన్ఆర్జీఎస్ వాళ్ళ యొక్క సహకారంతో ప్రహరీ గోడల్ని ప్రాధాన్యత అంశాలుగా కల్పించబడ్డాయి. అయితే ఏ పైనైనా దిగ్విజయంగా కొనసాగాలన్నా, పూర్తి కావాలన్నా ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎందులోనూ పురోగతి లేదు. ఒకరికొకరు కలిసి పనిచేసినప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. అది ప్రభుత్వమైనా ప్రజలైనా కలిసి పనిచేయడం వల్ల కలిగే ఉపయోగాలు చాలా ఉంటాయి. ఒకరి మధ్య ఒకరికి ప్రోత్సాహం, సహకారం పెరుగుతుంది. ప్రజలు ప్రభుత్వం కలిసి పనిచేయడం వల్ల అభివృద్ధి వేగవంతం అవుతుంది. అందుకే ప్రభుత్వం ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రతి పనిలోనూ ప్రజల భాగస్వామ్యం కోరుకుంటుంది. ప్రత్యేకించి మనబడి నాడు నేడు పథకం అమలులో కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా అంటే గుత్తేదారుల ప్రమేయం లేకుండా తల్లిదండ్రుల కమిటీ, పాఠశాల అభివృద్ధి కమిటీ, కళాశాల అభివృద్ధి కమిటీ, హాస్టల్ అభివృద్ధి కమిటీల ద్వారా ఈ పనులను చేయించి నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను కల్పనకు కంకణం కట్టుకున్నది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్లు ఎలాంటి మౌలిక వసతులు కావాలి అని నిర్దేశించేది ప్రజలే. వారే తల్లిదండ్రుల కమిటీ, పాఠశాల అభివృద్ధి కమిటీ, కళాశాల అభివృద్ధి కమిటీ, హాస్టల్ అభివృద్ధి కమిటీ సభ్యులు. ఈ పని మాది, దీన్ని బాగా చేసి సత్తా నిరూపించుకుంటాం. మా పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు, ఆహ్లాదకర వాతావరణానికి, పిల్లల శారీరక మానసిక ఆరోగ్యానికి, తద్వారా పిల్లల్లో డ్రాప్అవుట్ రేటును తగ్గించి అందరికీ విద్యని అందించడంలో మేము భాగస్వామ్యులు. మా పాఠశాల, మా కళాశాల, మా హాస్టల్లో జరిగే ప్రతి పని మా సొంత ఇంట్లో జరిగే సొంత పనితో సమానమనే భావన కల్పించడం, బడి వయసు కలిగిన పిల్లలంతా బడిలోనే ఉండేటట్లు చూడడం, క్రమం తప్పకుండా కమిటీ సమావేశాలకు హాజరవడం,
ఎప్పటికప్పుడు కమిటీ సమావేశాలు వివిధ అంశాలను చర్చించి సరైన నిర్ణయాలు తీసుకోవడం, నిధుల వినియోగంలో పారదర్శకత పెంచడం ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇంతటి చారిత్రాత్మక పవిత్ర కార్యక్రమంలో పూర్తి అధికారాలు కలిగిన తల్లిదండ్రుల కమిటీ, పాఠశాల అభివృద్ధి కమిటీ, కళాశాల అభివృద్ధి కమిటీ, హాస్టల్ అభివృద్ధి కమిటీ సభ్యులకు, ఇతర ప్రజలకు వారి అధికారాల గురించి, ఏ వస్తువులను ఎక్కడ కొనాలి, ఏ కంపెనీకి సంబంధించిన వస్తువులను కొనాలి, వాటి నాణ్యత ప్రమాణాలను పరీక్షించడం ఎలా, వీటి మన్నిక ఎలా ఉంటుంది, ఎలాంటి మెషిన్ ఈ పనులకు ఉపయోగించుకోవాలి, ఏ సిబ్బంది ఏ పనులు చేపట్టాలి, ఏ అధికారులు ఏ అధికారాలు కలిగి ఉంటారు మొదలగు అంశాలపై ఖచ్చితమైన సమగ్రమైన అవగాహన కలిగిన ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ముందుగా పేరెంట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ పేరెంట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనబడి నాడు నేడు యొక్క ప్రాధాన్యతను, మరి మన పాఠశాలకు ఏ మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా వాళ్ళకి తెలియజేసి వాటి యొక్క ప్రాధాన్యత క్రమాన్ని మనం మనకిచ్చినటువంటి బడ్జెట్ ప్రకారం, బడ్జెట్కు మించకుండా దాని ప్రకారం మనం ఆ ప్రాధాన్యత క్రమాన్ని నోట్ చేసుకుని వారితో చర్చించాలి. చర్చించిన తర్వాత వీరిలో నుంచి పేరెంట్ కమిటీ చైర్మన్తో పాటుగా ఇంకొక నలుగురు యాక్టివ్ మెంబర్ని, అంటే పై అధికారులు ఎవరన్నా కనుక వచ్చినట్లయితే వారితో ఈ వీరే మరి వీటన్నిటిని కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు మరి వాళ్ళు చెప్పగలిగేలా ఉండేటటువంటి యాక్టివ్ మెంబర్లు నలుగురు, అంటే చైర్మను కాక నలుగురు యాక్టివ్ మెంబర్లు, ఐదుగురు మొత్తం పేరెంట్ కమిటీ నుంచి, హెడ్ మాస్టారు పేరెంట్ కమిటీ నుంచి ఐదు, మొత్తం ఆరుగురు, ఏడు సిఆర్పి, ఎనిమిది ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, తొమ్మిది ఇంజనీరింగ్ అసిస్టెంట్, మొత్తం 9 మందితో కమిటీని ఏర్పాటు చేసి ఈ 9 మందితో మనకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆ చెక్ బుక్ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులకు సంబంధించినటువంటి ఈ డబ్బులు చెల్లింపులు, నగదు చెల్లింపులు, ఏదైనా ఏడుగురి యొక్క సంతకాలతో కూడినటువంటి చెక్కును బ్యాంకుల్లో మనం ఏది కూడా డబ్బు రూపేణ ఉండదు, అంతా కూడా చెక్ రూపేణ ఉండదు. కాబట్టి చెక్ బుక్కు కావలసినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫైల్ను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మన వద్ద ఎప్పుడు కూడా ఒక డైరీ పెట్టుకుని ప్రతి విషయాన్ని కూడా మనం ఈ డైరీలో నోట్ చేసుకుంటూ, అట్లాగే మనకు దీనికి సంబంధించినటువంటి రిజిస్టర్లు, రికార్డులు అన్నీ కూడా, క్యాష్ బుక్కులు, తీర్మానాల కాపీలు అన్నీ కూడా ప్రతిదీ కూడా మనం మెయింటైన్ చేస్తూ వాటిని ఎప్పుడెప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఈ నగదుకు సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి వీటి విషయాలన్నింటిని కూడా మరి దీనికి సంబంధించినటువంటి మనబడి నాడు నేడు ఎస్టీఎంఎఫ్ యాప్ అనేటట్టు ఉంటుంది, దానిలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈ పనులను ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ మనం వీటిని చక్కగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ మిగతా విషయాలు తదుపరి వీడియోలో చూద్దాం.